సాహస బాలిక చాలా కాలం కిందట ఒకనొక దేశంలో ఒక పురోహితుడు ఉండేవాడు ఆయనకు మాణిక్యం అని ఒక కూతురుండేది ఆమె చాలా ధైర్యం కలది ఒకనాడు పురోహితుడు అతని భార్య సంపాదన కోసం వెళ్ళి పొద్దుకిన తర్వాత కూడా రాలేదు సూర్యాస్తమయం అయిన కొంతసేపటికి మాణిక్యం స్నానం చేద్దామని స్నానాల గదిలోకి వెళ్ళి అక్కడ నీళ్లకాగు వెనక ఎవరో దొంగ ఉన్నట్టు పసికట్టింది ఆమె స్నానం మానేసి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది మరి కాస్త పడ్డాక దొంగవాడు స్నానాల గదిలో నుంచి వచ్చి ఇంటి వాకిలి తలుపు తట్టి చిన్న గొంతుతో అమ్మాయి అని పిలిచాడు తండ్రి పిలిచాడని మాణిక్యం తలుపు తీస్తుందని వాడి ఉద్దేశం తలుపు సందుల్లో నుంచి దొంగను చూసిన మాణిక్యం తలుపు గడియ బిగుసుకుంది నాన్న ఆ పక్క కిటికీలోంచి దూరి వచ్చి గడియ తీయి అన్నది తన యుక్తి పారినందుకు సంతోషించి దొంగవాడు పక్క కిటికీ దగ్గరికి వచ్చే లోపుగా మాణిక్యం కిటికీ దగ్గర గండ్రగొడ్డలతో నిలబడి వాడు కిటికీలో నుంచి తలదోర్చగానే ఒక్క పెట్టు పెట్టింది తర్వాత మాణిక్యం దొంగవాడి మొండాన్ని తునకలు తునకలుగా నరికి తలను అవయవాలను వేరు వేరు గోతాలలో పెట్టి మూతులు కట్టింది ఆ తర్వాత దీపం ఆర్పేసి కూచుంది మరికొంతసేపట్లో దొంగవాడి అనుచరులైన మిగిలిన దొంగలు వచ్చి తలుపు తట్టారు మాణిక్యం తలుపు వద్దకు వచ్చి రహస్యంగా ఎవరూ అని అడిగింది పని ముగిసిందా అని వాళ్ళు రహస్యంగానే అడిగారు పని ముగించాను పక్క కిటికీ దగ్గరికి వస్తే మూటలు అందిస్తా అని మాణిక్యం రహస్యంగానే చెప్పింది దొంగలు మాణిక్యం గొంతు తెలుసుకోలేకపోయారు పక్క కిటికీ దగ్గరికి వచ్చారు మాణిక్యం వారికి మూటలు అందించింది ఇక రా పోదాం అన్నారు దొంగలు వంటిల్లు కూడా చూసి నేను మీ వెనకే వస్తా మీరు ముందు నడుస్తుండండి అన్నది మాణిక్యం ఆలస్యం చేసావు అంటూ దొంగలు వెళ్లిపోయారు పొద్దుపోయి తల్లిదండ్రులు రాగానే మాణిక్యం వారితో జరిగినదంతా చెప్పింది వాళ్ళు తమ కూతురు ధైర్య సాహసాలకు సంతోషించారు కానీ మిగిలిన దొంగలు పిల్ల మీద పగ తీర్చుకుంటారేమోనని మాత్రం వాళ్ళు భయపడ్డారు ఈలోపుగా దొంగలు అడవిలో ఉన్న తమ మేడ చేరుకుని మూటలు విప్పి తమ అనుచరుడికి జరిగిన ఘోరం తెలుసుకున్నారు ఇదంతా ఆ పురోహితుడు కూతురు పని దాని పని పట్టించాలి అనుకున్నారు మన్నాడందరూ మంచి మంచి దుస్తులు వేసుకుని పుల్లయ్య అనే వెర్రివాడికి గొప్పగా అలంకారాలు చేసి అందరూ బయలుదేరి పురోహితుడింటికి వెళ్ళారు ఏమండీ మీ ఇంట పెళ్లి కావలసిన పిల్ల ఉందని చెప్పారు ఉంటే మా వాడికి చేసుకుని బోలెడంత నగ కట్టు పెడతాం పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం అన్నారు దొంగలు పురోహితుడితో పురోహితుడు సంతోషించాడు ఖర్చు లేకుండా పిల్ల పెళ్ళైపోతుంది వియ్యాలవారు వారు ధనికులుగా కనపడ్డారు దొంగలు పిల్ల మీద పగ సాధించేలోపుగా పిల్లని అత్తవారింటికి పంపేయటము మంచిదే ఇవన్నీ ఆలోచించి పురోహితుడు సరేనన్నాడు వీళ్ల వాలకం చూస్తే వీళ్లే నిన్న వచ్చిన దొంగలల్లే ఉన్నారు నాన్న అని మాణిక్యం తండ్రితో అన్నది కానీ మాణిక్యం తల్లిదండ్రులు కోప్పడ్డారు పిచ్చిగా మాట్లాడకు ఎక్కడన్నా ఇంత మంచి బట్టలు వేసుకుంటారా నగలు పెడతారా అన్నారు వాళ్ళు ఆ పూటే పెళ్ళయింది సాయంకాలం పెళ్లివారు పెళ్లి కూతురుతో సహా తరలి వెళ్లారు చీకటి పడేసరికల్లా వారు అడవిలో తమ మేడ చేరుకున్నారు హంతకిని ఇప్పుడే చంపేద్దాం అన్నారు కొందరు దొంగలు నాకు పెళ్లి చేసినట్టే చేసి నా పెళ్లంతో ఒక్క మాటైనా మాట్లాడకముందే దాన్ని చంపేస్తారా అని ఏడవడం ప్రారంభించాడు పిచ్చి పుల్లయ్య సరే పొద్దుటి దాకా అది పారిపోకుండా చూసే భారం నీది పొద్దున్న దాన్ని హతమారుస్తాం అన్నారు దొంగలు దొంగలు కింది అంతస్తులో పడుకున్నారు మాణిక్యాన్ని పైకి పంపారు పుల్లయ్య సంతోషపడుతూ పైకి వచ్చాడు అతడు రాగానే మాణిక్యం అబ్బా ఈ మేడలో ఎంత ఉక్కగా ఉన్నది గాలి రావటం లేదు అన్నది అమ్మో నువ్వు బయటికి పోవటానికి వీల్లేదు వాళ్ళు చంపేస్తారు అన్నాడు పుల్లయ్య భయపడుతూ నా మొగుడివి కదూ ఎలాగైనా తోటలో ఒక్క పావుగంట సేపు తిరిగిరాని అన్నది మాణిక్యం పారిపోవటానిక నాకు తెలుసులే అన్నాడు పుల్లయ్య నీకంత అనుమానమైతే నా నడుముకు మోకు కట్టి కిటికీలో నుంచి దించు కాసేపు గాలి మేసి పైకి లాగేయి అన్నది మాణిక్యం ఈ ఉపాయం పుల్లయ్యకు నచ్చింది వాడు మాణిక్యం నడుముకు కట్టి కిటికీ గుండా కింది తోటలోకి దించాడు మాణిక్యం కింద దిగుతూనే తాడు ఊడదీసుకుని దాన్ని ఒక మేక నడుముకు కట్టి పారిపోయింది మేక గడ్డి మేస్తూ అటు ఇటూ తిరగటంలో పిచ్చిపుల్లయ్య చేతిలో తాడు బిగుసుకున్నది వాడు దాన్ని పైకి లాగసాగాడు మేక మేమే అని అరవసాగింది ఉష్ ఊరుకో ఏమిటా మేక అరుపులు వాళ్ళు వింటే నిన్ను నన్ను తంతారు అన్నాడు పుల్లయ్య కాని మేక ఇంకా గట్టిగా అరవసాగింది ఎలాగో పుల్లయ్య మేకను లోపలికి చేర్చి అయ్యో నా పెళ్ళం మేక అయిపోయింది అని ఏడవసాగాడు మేక అరుపులు పిచ్చివాడి ఏడుపు విని దొంగలు నిద్రలేచి పైకి వచ్చి చూశారు పిచ్చివాణ్ణి చేసి మాణిక్యం పారిపోయిందని తెలుసుకున్నారు ఆమెను పట్టుకోవటానికి గుర్రాల మీద అప్పటికప్పుడే బయలుదేరారు అడవిలో కొంత దూరం వెళ్లిన మాణిక్యం గుర్రాల చప్పుడు విని సమీపంలో ఒక చెట్టులో పెద్ద తొర్ర ఉండటం గమనించి అందులోకి దిగిదాక్కుంది మరుక్షణంలోనే దొంగలు వచ్చారు వారికి ఎక్కడా మాణిక్యం జాడ కనపడలేదు వారిలో ఒకడు తన కత్తితో చెట్టు తొరలోకి పొడిచి చూశాడు కత్తి మొన మాణిక్యం భుజంలోకి దిగబడింది కానీ ఆమె కిక్కురు మనలేదు దొంగ కత్తి బయటికి లాగేటప్పుడు ఆమె తన చీరతో కత్తిని తుడిచింది కత్తికి రక్తం మరక లేకపోవటం చూసి దొంగ చెట్టు తొర్రలో ఎవరూ లేరనుకున్నాడు దొంగలను చాలా దూరం వెళ్ళనిచ్చి మాణిక్యం చెట్టు తొర్రలో నుంచి దిగి రోడ్డు మీదకి చేరింది రోడ్డు వెంట చాలాసేపు నడిచాక ఆమెకు మళ్లీ గుర్రాల చప్పుడు వినిపించింది ఆ సమయానే ఒక గడ్డి బండి అటుగా వచ్చింది చిన్నాన్న చిన్నాన్న దొంగలు తరుముతున్నారు నన్ను గడ్డిలో దాచవు అన్నది మాణిక్యం బండివాడితో బండివాడు మాణిక్యాన్ని బండి వెనక భాగంలో గడ్డిలో దాచి ఏమీ ఎరగనట్టు బండి తోలసాగాడు ఇంతలో దొంగలు రానే వచ్చారు బండివాణ్ణి అటకాయించి ఇటుగా ఎవరైనా పెళ్లి కూతురు వచ్చిందా అని అడిగారు నేను చూడలేదే అన్నాడు బండివాడు అమాయకంగా ఒక దొంగ బండి మీద గడ్డిలోకి తన కత్తితో నాలుగైదు పోట్లు పొడిచి చూశాడు అందులో ఒక పోటు మాణిక్యం కాలిలో తగిలింది మునుపటిలాగే మాణిక్యం కత్తిని చీరతో తుడిచింది కత్తిపై రక్తం లేకపోవటంతో వాళ్లు తృప్తిపడి వెళ్లిపోయారు ఎలాగైతేనే మాణిక్యం దొంగల వారి నుండి తప్పించుకుని తూర్పు తెల్లవారే వేళ తండ్రి ఇల్లు చేరుకుంది కుమార్తెను చూసి తండ్రి నిర్ఘాంతపోయాడు ఏమే అమ్మాయి ఇలా వచ్చావు నీ భర్త ఏడి ఒక్కతవే వచ్చావే ఒంటి నిండా రక్తం మరకలేమిటి అని పురోహితుడు ప్రశ్నల వర్షం కురిపించాడు నేను చెప్పలేదా నాన్న వాళ్ళు దొంగలు నన్ను చంపటానికి ప్రయత్నించారు వెంట్రుకవాసిలో చావు తప్పించుకు బయటపడ్డాను అంటూ మాణిక్యం జరిగినదంతా తండ్రికి చెప్పింది పురోహితుడు తన అవివేకానికి ఎంతో నొచ్చుకున్నాడు ఇప్పుడైనా మనకు క్షేమం లేదు నన్ను భద్రంగా దాచు దొంగలు నా కోసం వస్తారు వాళ్ళు దొంగలని నీకు తెలిసినట్టు కనపడకుండా ఉపాయంగా వాళ్లను రాజభటులకు పట్టివు అన్నది మాణిక్యం పురోహితుడు మాణిక్యాన్ని భోషాణం పెట్టెలో దాచి ఊళ్ళో ఉన్న సర్దారు దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పి అయ్యా తమరు మారువేషాలలో ఇరవై మంది భటులను పంపండి నేను తమకు దొంగలను పట్టిస్తాను అన్నాడు మామూలు దుస్తులతో కొందరు రాజభటులు పురోహితుడి ఇంటికి వచ్చి తివాసీలు పరుచుకుని విశ్రాంతిగా కూర్చుని తమలో తాము కబుర్లు చెప్పుకోసాగారు ఇంతలో గొప్ప దుస్తులు వేసుకుని గుర్రాల మీద దొంగలు దిగారు వారిని చూడగానే పురోహితుడు సంతోషంతో లేచివచ్చి దయచేయండి దయచేయండి వియ్యాలవారు వచ్చారు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు పట్టుకురావే అంటూ మర్యాదలు చేశాడు మేము తొందర పని మీద వచ్చాము వ్యవధి లేదు అన్నారు దొంగలు అమ్మాయి కులాసాగా ఉంది కదా అని అడిగాడు పురోహితుడు మాణిక్యం తండ్రి ఇంటికి రాలేదని దొంగలు రూఢీ చేసుకుని అమ్మాయి కులాసాగానే ఉంది సుఖంగా ఉన్నానని మీతోనూ మీ భార్యతోనూ చెప్పమంది అందుకే వచ్చాం ఇక వెళతాం మాకు ఊళ్ళో అవసరమైన పని ఉంది అన్నారు ఇంటిదాకా వచ్చి భోంచేయకుండా పోతే ఊరుకునేది లేదు ఒక గడియలో వంట కూడా అయిపోతుంది లోపలికి దయచేయాలి అని పురోహితుడు నిర్బంధించాడు గత్యంతరం లేక దొంగలు ఇంట్లోకి అడుగు పెట్టారు అక్కడ తివాసీల మీద కూచుని ఉన్న జనం దొంగలకు కనిపించారు వీరంతా ఎవరు అని దొంగలు పురోహితుణ్ణి అనుమానంగా అడిగారు అమ్మాయి పెళ్లి సంగతి తెలిసి చూడవచ్చిన మా లేండి అంటూ పురోహితుడు దొంగలను వారికి చూపి వీరే మా వియ్యాలవారు అన్నాడు మరుక్షణంలో రాజభటులు దొంగలను చుట్టుముట్టి ఒక్కణ్ణి కూడా పోనివ్వకుండా పట్టి బంధించి తీసుకుపోయారు తర్వాత మాణిక్యం సర్దారుకు అడవిలో దొంగల ఇల్లు చూపించింది అక్కడ వాళ్ళు దాచిన ధనం దొరికింది అందులో కొంత మాణిక్యానికి సర్దారు బహుమతి చేశాడు కథ కంచికి మన ఇంటికి